హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దంతక్షయం, పళ్ళ సందులు, ఆహార పదార్థాలు ఇరుక్కుపోవడం, ఇలా కారణం ఏదైనప్పటికీ పళ్ళు చిగుల నొప్పితో మనలో అధిక శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మన ఇంట్లో ఉండే వివిధ రకాల పదార్థాలతోనే ఆయా నొప్పులను సులభంగా తగ్గించుకోవచ్చు. వాటి గురించి తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఉల్లిపాయలు. ఉల్లిపాయలను మనం వంటింట్లో రుచి కోసం నిత్యం ఉపయోగిస్తుంటాం. దీంతో దంతాల నొప్పిని కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకేం చేయాలంటే, ఒక ఉల్లిగడ్డను తీసుకుని అడ్డంగా చక్రాల్లా కొయ్యాలి. అందులో నుంచి ఒక చక్రాన్ని తీసి నొప్పి పుడుతున్న దంతం మీద కొంచెం సేపు ఉంచాలి. దీంతో ఉల్లిలోని ఔషధ గుణాలు దంతాల నొప్పిని తగ్గిస్తాయి. లవంగ నూనె. 2-3 చుక్కల లవంగ నూనె, 1/2 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను కలిపి మిశ్రమంగా చేయాలి. అందులో కాటన్ బాల్స్ ముంచి వాటిని నొప్పి పుట్టే దంతాలపై రాయాలి. ఇలా చేయడం వల్ల దంతాల నొప్పి తగ్గుతుంది, ఇతర సమస్యలు కూడా పోతాయి. కీరాదోస. పైన చెప్పిన ఉల్లిపాయల్లాగే కీరాదోస ముక్కల్ని కూడా అడ్డంగా కోసి వాటిని దంతాలపై ఉంచితే నొప్పి ఉపశమనం లభిస్తుంది. టీ బ్యాగ్. వేడివేడిగా ఉన్న టీ బ్యాగ్ ను నొప్పి పుడుతున్న దంతాలపై ఉంచాలి. అందులో ఉండే పలు రసాయనాలు దంతాల నొప్పిని తగ్గిస్తాయి, చిగుళ్లను హాయిపరుస్తాయి. అల్లం కొమ్మును తీసుకుని బాగా కడిగి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ ముక్కలను నొప్పి ఉన్న దంతాలతో నమలాలి. అలా చేయడం వల్ల అల్లంలో ఉండే ఔషధ గుణాలు దంతాల నొప్పిని తగ్గిస్తాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మన ఇంట్లో దొరికే వస్తువులతో దంతాల నొప్పిని సులభంగా ఎలా తగ్గించుకోవచ్చో. ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.